మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. వ్యక్తి ఆరాధన ఎంతగా ఉందో వైసీపీ పార్టీలో మంత్రి గారి మాటలు అద్దం పడుతున్నాయి. వ్యక్తి ఆరాధన ఉన్నటువంటి పార్టీలో నియంతృత్వ పోకడలు ఉంటాయని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో సెలవిచ్చారు. దానికి కొసమెరుపుగా ఈవేళ రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అత్యుత్సాహంలో మంత్రి గారు విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి తీరు చాలా శోచనీయం, బాధాకరం. జర్నలిజం అంటే ఏంటంటే, జర్నలిస్ట్ అంటే ఏంటంటే, నిజాన్ని నిగ్గు తీసి అగ్గితో కడిగే వ్యక్తి జర్నలిస్ట్. అటువంటి జర్నలిజాన్ని, జర్నలిస్టుని కించపరుస్తూ మీరు ఆరాధించండి, వ్యక్తి ఆరాధన చేయండి, వ్యక్తి పూజ చేయండి, లేకపోతే భట్రాజు మేళం చేయండి, చెడతలు వాయించండి, పొగడతలతో ముంచండి మా సీఎం అని, లేకపోతే ప్రదక్షిణ చేయండి, మేము మంత్రి పదవి కోసం ఆయన చుట్టూ తిరిగాం, సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరిగాం, కోట్లు చేతులు మారితే మాకు ఈ పదవులు వచ్చాయని చెప్పుకోకుండా జర్నలిస్టులని ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, జర్నలిజాన్ని ఎలా గౌరవించాలో తెలియనటువంటి ఈ మా జిల్లాకు చెందినటువంటి చెల్లుబోయిన వేణుగోపాల్ అనేటువంటి మంత్రి గారిని ఇంతవరకు ఏదో పెద్ద మనిషి అనుకున్నాం, కానీ ఇంత అజ్ఞానంతో మాట్లాడతారు. ప్రపంచంలోనే ప్రపంచ విజ్ఞానానికే ఒక తలమానికం లాంటి ఈ జర్నలిజాన్ని కించుపరుస్తూ, జర్నలిస్టులను కించుపరుస్తూ మాట్లాడతారని నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదు సార్. ఒక పక్క రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, శ్రామికుల సమస్యలు, కార్మికుల సమస్యలతో పాటు భక్తుల సమస్యలు, నాకు తెలిసి నాకు 58 ఏళ్ళు, ఈ 30 ఏళ్ల నుండి రాజకీయాలు నిశ్చితంగా పరిశీలన చేస్తా ఉన్నా, తిరుమల తిరుపతి కొండ పైన ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ కాక, పాలక మండలి అధ్యక్షుడు కాకముందు ఎప్పుడు ఇటువంటి వింత పోకడలు, వింత సంఘటనలు, భక్తులకి అసౌకర్యాలు ఇంత భారీ ఎత్తున, ఇంత దారుణంగా జరిగినటువంటి సందర్భం నేను చూడలేదు. నేను కూడా చాలాసార్లు తిరుపతి వెళ్ళొచ్చాను. ఈవేళ కొండపైన వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారంటే, భక్తులు పోట్లు పడుతున్నారంటే, పసిపిల్లలు అల్లల్లాడుతున్నారంటే, దాన్ని పట్టించుకునే నాదోళ్ళు లేడు. 10,500 కడితే విఐపి దర్శనం అని చెప్పి పెట్టాడు ఆయన. ఆ 10,000 ఎక్కడికి వెళ్తుందో తెలియదు, 500 మాత్రమే టీడీడీ బోర్డుకి వెళ్తుంది. 10,000 ఎక్కడికి పోతున్నాయి సుబ్బారెడ్డి గారు, సమాధానం చెప్పండి అంటే ఆయన మాట్లాడు. కొన్ని సౌకర్యాలు, ఇన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి కొండపైన సదుపాయాలన్నీ కొండెక్కేసినాయి. ఈ దుర్భరమైనటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఏకంగా జర్నలిస్టులనే ఆరాధించండి అయ్యి అంటారు. ఆరాధన అంటే అర్థం తెలుసా? అమాత్యవర్య వేణుగోపాల్జీ చెప్పండి, మీరు నోటికొచ్చింది ఏదో మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో మంత్రి పదవికి మీకు స్వేచ్ఛ లేదు. మీ అధికారాలని ఈరోజు వరకు నేను బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా శాఖ పైన, శాఖతో, శాఖాధిపతులతో ఈ సమీక్షా సమావేశం కూడా నిర్వహించినటువంటి మంత్రి ఈయన. నాకు తెలిసి ఈయన కాకినాడ ఎమ్మెల్యే గారు చేతిలో కీలుబొమ్మని జిల్లాలో అందరూ చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలు మిగతా మంత్రులు, కానీ ఈయన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ. ఈ కీలుబొమ్మ మంత్రి గారు ఆయనదేదో ఆయన దాచుకోకుండా బహిరంగంగా ఇటువంటి టంగ్ స్లిప్ అయ్యి అందరి ముందు ఈవేళ అభాసు పాలైనటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మీకేమన్నా ఇప్పటికైనా మీకు స్వేచ్ఛ ఉంటే, సంకెళ్ళేసిన మంత్రులు మీరు, స్లావరీస్ మీరు, మీ క్యాబినెట్లో కార్పొరేషన్ చైర్మన్లకి విలువ లేదు, విధులు లేవు, నిధులు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు నిధులు లేవు, విధులు లేవు, పవర్స్ లేవు. ఎవరికున్నాయి? ఎందుకు వచ్చిన కార్పొరేషన్ తాళాలేసి పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు, బీసీ కార్పొరేషన్ 59 ముక్కలు చేశారు, తాళాలు వేశారు. ఒక బీసీ మంత్రిగా ఆ కార్పొరేషన్ తాళాలు తీయించవయ్యా మంత్రివర్య, నీకు దండం పెడతాం. ఆ డబ్బులు ఏమైనా ఇప్పించి ఆ కార్పొరేషన్కి, బీసీ కార్పొరేషన్ నిధులు ఎగిరిపోతున్నాయి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎగిరిపోతున్నాయి, అన్ని రకాల నిధులు కూడా ఎగిరిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. బడ్జెట్ చూస్తే 100 కోట్లు లెక్కలు లేవు, 48,000 కోట్ల రూపాయలకి బిల్లులు లేవు, దానికి జవాబు లేదు. ఎవరు మాట్లాడరు? ఆర్థిక మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు,
79 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి అధికారాలు ఉన్నాయి? సజ్జల రెడ్డికి తప్ప. సజ్జల రెడ్డి సకల శాఖల మంత్రిగా అందరిని ఆదేశాలు ఇస్తూ ఇవాళ ఆయనే ఏ మంత్రిని పీకినా ఏ మంత్రిని మళ్ళీ చేర్చుకున్నా, దట్ ఈస్ సజ్జల రెడ్డి. ఓకే, ఎస్ సార్, భాను ప్రకాష్ మాట్లాడతారు. భాను,